నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఉప్పు దీపం పెడితే మంచి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అంటారు నిజమైన అమ్మ ఉప్పు దీపం ఒకవేళ పెడితే ఎలా పెట్టాలి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే ఎలా పొందాలి చెప్తానమ్మా లక్ష్మీదేవికి ఉప్పుకి కూడాను అవినాభావ సంబంధం ఉంది ఉప్పు ఎక్కడి నుంచి పుట్టింది సముద్రం సముద్రం లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచి కదా అందుకని ఉప్పుకిను లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు ఉప్పు అనగానే లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మి అంటే ఏమిటి లక్ష్యంతో కూడుకున్నటువంటిది లక్ష్మి అని ఏ ఇంటికైనా సరే మొట్టమొదటి లక్ష్మి ఎవరు అంటే ఆ ఇంటి ఇల్లాలే లక్ష్మి ఆవిడెప్పుడు కూడాను నవ్వుతూ ఉండాలి వచ్చిన వారు అందరితో కుటుంబ సభ్యులతో కాదు బంధుమిత్రులతో కూడాను ఆవిడెప్పుడు సరదాగా నవ్వుతూ ఉండాలి మొహం మటమటలాడిపోతూ ఉండకూడదు ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను ఒకసారి ఇప్పుడు నవ్వుతూ ఇలా పలకరిస్తావు ఇప్పుడు నేను లిఫ్ట్ ఎక్కుతున్నా ఎక్కుతూ ఉండగా నిన్ను చూడలే నేను అమ్మా అంటూ పలకరించావు చూడంగానే తెలియని ఆనందం మనకి కదా ఇప్పుడు అదే నేను చూసి ఆ ఇక్కడికి వస్తుంది కదా కూర్చుంటుంది కదా అని అనుకున్నాం అనుకో అప్పుడు ఆ బంధం వేరుగా ఉంటుంది అదే ఈ అమ్మాయి మన మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని మొన్న నేను ఇప్పుడు ఇందాక నీకు అదే చెప్పాను మొన్న మేము కూడా నీ గురించే మాట్లాడుకున్నాం అంటే ఏమిటి మన మీద ఒకరి మీద ఒకరికి వ్యక్తపరుచుకోవటం అనమాట అది ఎక్కడి నుంచి ఉంటుంది మొట్టమొదటి మన మొహంలోనే కనబడుతుంటుంది లక్ష్మి అనేటటువంటిది ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి ఉప్పుతో చేసేటటువంటి దీపం ఒకటి ఉంటుంది ఆ దీపం ఏ విధంగా పెట్టాలి అంటే మామూలుగా మనకి ప్రమిదలు ఉంటాయి కదా ఒక విస్తరలో కానీ లేకపోతే కనుక సాధారణంగా అమ్మాయి కింద రాగిపళ్ళంలో పెట్టమంటారు రాగి ఎప్పుడు కూడను రాగోరుతుంది అంటారు అందుకని రాగిపళ్ళంలో ఈ క్రిస్టల్ సాల్ట్ సముద్రపు ఉప్పు గళ్ళ ఉప్పు అంటాం కదా అది పోయాలి పోసి దాని మీద ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించి చక్కగా కుంకము గంధము పసుపు పెట్టి పుష్పాలని పెట్టాలి ఆ తర్వాత ఈ ఉప్పునంతా కూడా తీసేసి ఏదైనా సరే వారు తొక్కని చోట్ల వేయాలన్నమాట ఇలా చేయటం అందువల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన పైన కలుగుతుంది ఇదే కాదమ్మా ఇంకొకటి ఉప్పుతో చేయవలసింది ఏమిటంటే మా చిన్నతనంలో మా నాయనమ్మ గారు చేసే పని చెప్తా నేను అప్పట్లో రాచిప్పలు ఉండేవి తర్వాత కొంతకాలానికి జాడీలని ఇప్పుడు మనకి కంటైనర్స్ ఉంటాయి కదా వాటిలో ఆ రాచిప్పులో మా నాయనమ్మగారు ఏం చేసేవారు అంటే దాన్ని నిండుగా ఉప్పు పోస్తూ ఉండేవారు శుక్రవారం ఆ ఉప్పు అమ్మేటటువంటి అతను కూడా ఉప్పు బస్తాల్లో అమ్మొచ్చేవారు ఆ గల్ల ఉప్పు బస్తాల్లో అమ్మేవారు అది కరెక్ట్ గా శుక్రవారం రోజు అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా మా నాయనమ్మ గారు కూడా ఉదయం పూటే ఆ శుక్రవారం ఆ సమయంలోనే కొనేవారు కూడా శుక్రవారం శుక్రవారం కొంటే మంచిదమ్మా లక్ష్మీప్రదం కదా శనివారం కొనకూడదు శనివారం కొనకూడదు శనివారం కొనకూడదమ్మా శుక్రవారం కొంటే మంచిది లక్ష్మీని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు అట్లా రాచప్పులో సగానికి ఉండేది ఉప్పు ఉంటే కూడా మళ్ళా అతను రాగానే మా మామగారు మళ్ళా ఉండమని చెప్పు అతని పిల్లు అతని పిల్లు అనేవా ఎందుకు మా సగానికి ఉంది కదా అనేదాన్ని నేను ఎప్పుడు కూడా ఇది నిండుగా ఉంటే ఇంటో లక్ష్మి ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందమ్మా అని అంటూ ఉండేవారు అదే కాదు ఇంకో చిట్కా కూడా చేస్తూ ఉండేవారు ఆ రాచిప్ప ఏదైతే ఉందో దాన్ని అట్టడుగున పైసలు వేసేవాళ్ళు తర్వాత మధ్యలో కొంత పైసలు వేయటం ఆ పైన నిండుగా పోసారు కదా ఆ నిండుగా పోసిన దాని మీద కూడా పైసలు వేస్తుండేవాళ్ళు మేము చిన్నపిల్లలు మాకు తెలియదు కదా ఆ పైసల కోసం ఏరుతుంటే మీకు కావాలంటే డబ్బులు ఇస్తాం కొనుక్కోటానికి ఈ మడుకు తీకండి అని చెప్పేవాళ్ళు అనమాట ఈ కాలక్రమేణా మనకి రాచిప్పలు కనబడట్లా తర్వాత జాడీల్లో పోసేవాళ్ళు ఆ జాడీలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి ఇప్పుడు మనం మనం ఏం చేయాలి అని అంటే ప్లాస్టిక్ వాటిలో పోయకూడదమ్మా మనకి గాజు సీసాలు ఉంటాయి చూసారా దానికోసం మనం పైసా ఖర్చు పెట్టక్కర్లా మనకు కొనకుండా ఎక్కడి నుంచి వస్తుందని నీకు ప్రశ్న ఫేస్ లో కనబడుతోంది కదా అయితే మనకి తేనె సీసాలు వస్తాయి చూసామ్మా తేనె సీసాలు వస్తాయి తాగేస్తాం అయిపోతుంది కదా ఆ తర్వాత తేనెది ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకోండి దాన్ని నిండుగా ఒప్పుకోయండి అడుగున మధ్యలో పైన ఈ విధంగా చిల్లర డబ్బులు వేయండి అయితే ఇప్పుడు వచ్చేటటువంటివి ఏంటంటే మా చిన్నతనంలో అవి సత్తు సత్తునాగా వచ్చేవమ్మా పైసలు రాగివేమో ఎట్లలోనే పెట్టి పెట్టేవారు రాగి చెప్పా కదా రాగి అని చెప్పేసి అందుకని అలా పెట్టేవారు ఈ పైసలు ఏం అంటే ఈ అదే మన అల్యూమినియం వస్తాయి చూసారా ఐదు పే పైసా నుంచి ఉండేది నాకు తెలుసు పైసా నుంచి తెలుసు నాకు అవన్నీ కూడాను మధ్యలో పెట్టేవి అవి తుప్పు పట్టేవి కాదు కానీ ఇప్పుడు మనకి కాయిన్స్ ఉన్నాయి చూసారా ఇవి తుప్పు పడతాయి తుప్పు పడతాయి అందుకని మనం ఏం చేయాలంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి చూసారా పసుపు కుంక వేసుకుంటాం చిన్న చిన్నవి అందులో పెట్టేసి దాంట్లో పెట్టండి అలా పెడితే లక్ష్మీని మనం ఆహ్వానించినట్టు అనమాట లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి వారు కూడాను చేయవలసినటువంటిదే ఈ చిన్న చిన్న చిట్కాలు పైసా ఖర్చు లేనటువంటిది అనమాట మా ఇంట్లో మా నాయనమ్మ గారు చేశారంటే పూర్వీకులు చేశారు అంటే అది వాళ్ళు లబ్ధి పొందారు ఏ విధంగా పొందారో మనం కూడా పొందాలి అంటే మనం దాన్ని మనం ఫాలో అవుతుంది ఉప్పు దీపం అమ్మ ఎవరైనా పెట్టచ్చు అంటారా చక్కగా పెట్టుకోవచ్చు అమ్మా ఎవరైనా పెట్టుకోవచ్చు శుక్రవారం రోజున పెట్టుకుంటే మరీ మంచిది లక్ష్మీదేవి అనగానే మనకి శుక్రవారం విశేషంగా పూజ చేస్తాం కదా కాబట్టి ఆ రోజున అంటే ఇన్ని వారాలు పెట్టి అని అమ్మా ఒక రోజు అది మన మనసులో ఉన్న కోరిక లేదమ్మా నాకు వీలు ఉండదు అవకాశం ఉండదు నేను ఈ ఒక్క వారమే పెడతాను లేకపోతే గనక మూడు వారాలు పెడతాను ఐదు తొమ్మిది వారాలు పెడతాను అమ్మవారికి అని అనుకుంటారు అనుకోమ్మా అప్పుడు అన్ని వారాలు పెడతారు లేదు నేను ఒక్కసారి అనుకున్నాను అనుకున్నప్పుడు ఆ ఒక్కసారి పెడితే కూడా సరిపోతుంది ధన్యవాదాలమ్మా